संगारेड्डी जिला पड़ंचेरु मंडलंलोनी पाटी ग्राम समीपंलो स्वामी विवेकानंद 159వ जयंती वेडुकलनु ग्राम सर्पंच मुन्नूरु लक्ष्मण आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा मुन्नूरु लक्ष्मण मात्लाडुतू स्वामी विवेकानंद देश चरित्र चाटिन ओ गोप्प व्यक्ति अनि युवतकु आदर्शनीयमनि तेलिपारु। ఆయన చిన్న వయసులోనే మృతి చెందినప్పటికీ యువతకు ఆదర్శవంతంగా ఎన్నో రచించాడని వారు పేర్కొన్నారు। యువత స్వామి వివేకానంద అడుగుజాడల్లో నడుచుకోవాలని వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోపాల్ యాదవ్, మాజీ సర్పంచ్ స్వామిగౌడ్, రాములు యాదవ్, వార్డ్ మెంబర్లు రాజు, మనోహర్, రమేష్, శ్రీను, కారోబర్ రామకృష్ణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। భారతదేశానికి ఒక రోల్ మోడల్గా అంటే ఆయన బతికిన 39 సంవత్సరాలు అంటే చిన్న వయసులోనే చనిపోయాడు। అయినా సరే మన భారతదేశాన్ని ఒక గొప్పగా నిలబెట్టిన వ్యక్తి మన వివేకానంద స్వామి। ప్రతి యువకులు ప్రతి ఒక్కరూ ఏ దానిలోనైనా ప్రతి దానిలో పార్టిసిపేట్ చేయాలి, ఎప్పుడైనా సరే నారాజ్ కాకుండా ఉండాలని చెప్పేసి ఆయన గట కొన్ని బుక్స్ రాసి మన పబ్లిక్ మన భారతదేశంలో ఉన్న జనాలకు అందజేయడం జరిగింది। ఆ యొక్క బుక్స్ చదివి ఉత్తేజం కావాలి, ప్రతి యువత ఉత్తేజం కావాలనే ఒక ఉద్దేశంతోటి వివేకానంద నేను ఉన్నా లేకున్నా నెక్స్ట్ తరాల వాళ్ళు ఉత్తేజంగా యువకులందరూ ఉత్సాహంగా ఉత్తేజంగా పాల్గొనాలి ప్రతి కార్యక్రమంలో అని చెప్పేసి మన భారతదేశానికి ఒక గొప్ప కీర్తి కిరీటం మన వివేకానంద స్వామి। ఆయన ఉన్నా లేకున్నా మన ఒక చిన్నంగా ఆయన ఉండిపోయాడు కాబట్టి ఆయన బర్త్డే నా మన ఊర్లో నేను సర్పంచ్ ఉండగా జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది। ఇక్కడికి వచ్చేసిన అందరికీ పేరు పేరున వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు। 1863 కలకత్తాలు నిర్మించడం జరిగింది। ఈయన మన దేశానికి కుల మత భేదం లేకుండా మన దేశంలో నలుమూలలు తిరుగుకుంటూ మన దేశ ఔన్నత్యాన్ని మొత్తం రక్షించుకుంటూ విజయశక్తి మన వికలంగ స్వామి ప్రపంచ దేశాలకు మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పి మన యువతకు ఆదర్శవంతంగా నిలిచిన వ్యక్తి। ఈయన కేవలం 39 సంవత్సరాలే జీవించడం జరిగింది కానీ ఈయన మన యువతకు మన దేశ యువతకు ఒక రోల్ మోడల్గా నిలిచిపోయిండు। ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జయంతి రోజు అందరం కలుసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతుంది। అంతేకాకుండా ఏదైతే స్వామి వివేకానంద ఉన్నాడో 1963 జనవరి 12న ఏదైతే జన్మించిందో భారతదేశ ప్రజల కోసం భారతదేశ ప్రజల ఉన్నతి కోసం ఆయన చేసినటువంటి సేవలు మరిస్టార్ దేశాల్లో ఆంగ్లేయులతో పోరాడి ఎన్నో విషయాలు మన భారతీయ ప్రజల గురించి పేదరిక దరిద్ర నిర్మూలన గురించి అదేవిధంగా భారతీయులు పడుతున్నటువంటి బానిసత్వం గురించి మరిస్టార్ దేశాల్లో ఆయన ప్రసంగాలు వినిపించి భారతీయులను ఏ విధంగా అయితే ముందుకు తీసుకురానికి ఒక యూత్ను భారతదేశ నలుమూలలా తిరుగుతూ ఒక యూత్ను అందరినీ ఆకట్టుకొని ఈ యొక్క భారత ప్రజల ఉన్నతికి ఎంతో తోడ్పడిన వ్యక్తి ఆయన 39 సంవత్సరాల్లో మరణించడం జరిగింది।